నాగమారు నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగ చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతం అంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియ మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే నువ్వు చూపించిన మార్గం ద్వారా వాళ్లకి ఆశ్రయమైతే ఇస్తున్నాను కానీ వాళ్లకి నీ అండ ఉండాలి, నీ ఆశీస్సులు కావాలి తండ్రి. వాళ్లకి ఏ కష్టం రాకుండా చూసుకో స్వామి. ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజేవాయు అర్చన చేయించండి పూజారి గారు. ఎవరి పేరు మీదమ్మా? చైత్ర. చైత్ర నామధేశ్య అస్మాకం సహ కుటుంబానాం. ఆ గోత్రం చెప్పండమ్మా. తెలీదు పూజారి గారు. పోనీ స్వామివారి గోత్రం చెప్పి అర్చన చేయమంటారా? అది ఇప్పటికే వాళ్లకి ఎవరూ లేరనే బాధలో ఉన్నారు. ఆ స్వామివారి గోత్రం మీద పూజ చేసి వాళ్లు అనాథలనే భావన వాళ్లకే కాదు ఎవరికీ కలగకూడదు పూజారి గారు. మరి గోత్రం లేకుండా పూజ చేయలేం కదమ్మా. ఒక పని చేయండి పూజారి గారు, నా గోత్రంతో పూజ చేయించండి. తమరి గోత్రం అమ్మా? వశిష్ఠ గోత్రం. అలాగేనమ్మా. చైత్ర నావధేశ్య వశిష్ఠ గోత్రోద్భవస్య సహ కుటుంబానాం. అమ్మా, ఒక వ్యక్తి చనిపోయి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత తగ్గిన కార్యక్రమాలు పిండ ప్రదానాలు మామూలుగా అయితే కుమారుడు చెయ్యాలి, లేకపోతే సగోత్రుడు చెయ్యాలి, అంటే కుమార్తె కొడుకైన మనవడు చెయ్యాలి. అది కుదరకపోతే అల్లుడు లేక వంశీకుడు చెయ్యొచ్చు, వారు కూడా లేకపోతే శిష్యుడు చెయ్యొచ్చు. వీరెవ్వరూ లేని ఎడల కుమార్తెలు చెయ్యొచ్చని మన ధర్మంలో పురాణాల్లో ఉంది. కానీ మన ఆచారాల్లో ఆడవారు ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదని నానుడి కూడా ఉంది. కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఆచారం వేరు ధర్మం వేరు. కుమారుడు వలె తండ్రి ఆశయాన్ని మోసే ప్రతి కుమార్తె మీలా ఈ కార్యక్రమాన్ని చేయొచ్చు. మీ చేత్తో పిండ ప్రదానం చేస్తే మీ తండ్రిగారి ఆత్మ మరింత ఆనందపడి త్వరగా శాంతి చేకూరుతుంది. కూర్చోండమ్మా, కార్యక్రమం మొదలు పెడదాం. హరిః ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః. దీపారాధన చెయ్యమ్మా. సారీ అండి. పర్వాలేదమ్మా. ఓం గణాన అంత్వా గణపతి కుం హవామహే కవిం కవీనా ఉప స్రవస్తవం. అమ్మా బొట్టు పెట్టమ్మా.
ఇంట్లో ప్లాన్ వేస్తానన్నాడు, ఇంకా పక్కపై నుంచి లేవలేదు. చిన్నోడా, రే చిన్నోడా, ఏంటి బామ్మ? ఆ ఫిజియోథెరపీ పిల్ల కోసం ఏదో ప్లాన్ చేస్తానన్నావు? చేస్తానులే. లేస్తే కదా ప్లాన్ చేసేది. బా, నీకు ప్లాన్ కావాలా? నేను బెడ్ మీద నుంచి లేవడం కావాలా? ఆ ప్లానే కావాలి. అయితే నేను పడుకుని ఉండాలి. పడుకోవడం ప్లాన్ ఏంట్రా? నువ్వు పడుకోనుంటే ఆ పిల్ల ఇక్కడి నుంచి ఎలా పారిపోద్ది? పారిపోద్ది అంతే. అది వచ్చిందంటే మసాజులు చేస్తూ ఇక్కడే పాతుకుపోతుందిరా. సరే ఓ పంచే, నీకు మసాజ్ చేసే ముందు నా దగ్గరికి పంపించు. ఎందుకురా? నిన్న ప్రాక్టీస్ చేస్తుంటే గిటార్ వల్ల నా హ్యాండ్ పెయిన్ గా ఉంది కదా. అంటే ఏంట్రా, ఇక్కడి నుంచి పరిగెత్తిస్తానన్న పిల్లని ఇక్కడే పర్మనెంట్ చేసేస్తావా ఏంటి? టెన్షన్ పడకే. నువ్వు మసాజ్ చేయించుకుంటావో మ్యాజిక్ చేస్తావో నాకు తెలీదు, ఆ అమ్మాయి నా దగ్గరికి రాకుండా పారిపోవాలి. బేబీ, స్కెచ్ వేసింది విరాజ్, నేను చూసుకుంటాను కదా. సరే సరే, నీ ప్లాన్ నీకుంది కదా. యా. అయితే ఆ పిల్ల రావడమే ఆలస్యం, దాని రాక కోసం ఎదురు చూసే అవసరం మనిద్దరికే ఉందిరా. యా, గుడ్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. చైత్ర, చైత్ర, అమ్మ చైత్ర, ఇక చాలు పిన్ని, పిన్ని. చైత్ర మహి కనిపించట్లేదు, ఎక్కడికెళ్లారు? నీకు గుర్తులేదా? ఇవాళ వాళ్ళ నాన్నగారి తద్దిన కార్యక్రమం కదా, దానికోసమే వెళ్లారు. అయ్యో, మర్చిపోయాను పిన్ని, నిన్న జరిగిన ఆ గోలలో జ్ఞాపకమే లేదు. నువ్వలా గుడికి వెళ్లగానే వాళ్ళు వెళ్లారు, నీ గురించి అడిగారు కూడా. వాళ్లతో పాటు ఎవరైనా తోడుగా పంపించావా లేదా? అడిగాను, కానీ వాళ్లే వద్దన్నారు. వాళ్ళలాగే అంటారు పిన్ని, నువ్వే ఏదో ఒకటి చెప్పి ఎవరినో ఒకరినిచ్చి పంపించాల్సింది కదా. ససేమీరా వద్దన్నారు సీతారత్నం. నీకు తెలియదు పిన్ని, ఎవరూ లేకపోతే తద్దిన కార్యక్రమం తర్వాత వాళ్ళ నాన్నగారే గుర్తొచ్చి అలా ఏడుస్తూ ఉండిపోతారు పాపం. పిల్లలు కదా, అప్పుడు ఓదార్చడానికి ధైర్యం చెప్పడానికి వాళ్ల పక్కన ఎవరో ఒకరు ఉండాలి కదా. అవునులే. సరే సరే, నేను వెళ్తానులే, పట్టుకో. ఎక్కడికని వెళ్తావు సీతారత్నం? పిన్ని, మన సిటీలో సాధారణంగా తద్దిన కార్యక్రమాలు ఎక్కడ చేస్తారో నాకు తెలుసు, వాళ్ళు ఖచ్చితంగా అక్కడికే వెళ్ళుంటారు. సరే వెళ్ళిరా. పిన్ని, నువ్వు జాగ్రత్తగా పనులన్నీ దగ్గరుండి చూసుకో. అలాగే. నారాయణ నమస్తేస్తు, నమస్తేస్తు. శంకుచక్ర, శంకుచక్ర. గదాధర, గదాధర. అక్షయం, అక్షయం. పిండదానేన, పిండదా.
చైత్ర. మంచి కూతుళ్ళని కన్నారు. కానీ గొప్పవాళ్లకు అదృష్టం ఎక్కువ ఉండదంటారు. బహుశా మిమ్మల్ని ఇలా అర్థాంతరంగా వదిలేసి వెళ్ళడం, మీ ప్రేమని పరిపూర్ణంగా పొందలేకపోవడమే ఆయన చేసుకున్న దురదృష్టం అనుకుంటా. దురదృష్టం మాదండి, అంతగా ప్రేమించే నాన్నని ఇంత త్వరగా కోల్పోవాల్సి వచ్చింది. బాధపడకండమ్మా, ఇప్పుడే ఇప్పుడే మీరు ధైర్యంగా ఉండాలి. నేనున్నాను కదా, మీకేం కాదు, ఏం కాదు, పదండి. అమ్మా, ఇంతటితో ఈ కార్యక్రమం పూర్తయింది. ఇదిగో మీ తండ్రి గారి. నాన్నగారి ఆశీర్వాదం. ఆ చైత్ర ఇంకా రాలేదు. తను ఎంత త్వరగా వస్తే అంత త్వరగా చిన్నోడి చేత దాన్ని బయటికి గెంటియొచ్చు. ఏంట్రా గెటప్? ఏమ్మా బాలేదా? సూపర్ గా ఉంది.
పొద్దున్నే లేవగానే గోవాలో పార్టీ లైఫ్ గుర్తుకొచ్చింది. ఇప్పటికిప్పుడు వెళ్ళలేను గనుక ఇలా అక్కడ కాస్ట్యూమ్స్ వేసుకుని ఆనందపడుతున్నాను. ఏదో ఒకట్లేరా, తీరని కోరికలు ఉన్నప్పుడు ఇలా తృప్తి పడ్డమే బాగుంటుంది. ఇంతకీ నీ పెళ్ళామేదిరా? ఉంటే పూజగదిలో ముక్కోటి దేవుళ్ళని, దాని పూజలతో ముప్పు తెప్పులు పెట్టాలి. లేకపోతే తులసికోట దగ్గర భూమి బద్దలయ్యేలా ప్రదక్షిణలు చేస్తూ ఉండాలి. అది కూడా కాకపోతే ఆనందగాడి పెళ్లికోసం ఎవరితో ఒకరితో మాట్లాడుతూ ఉండాలి. హలో 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 హలో, ఇప్పుడు వినపడుతుందా అండి? చూసావమ్మా, నేను చెప్పిన వాటిల్లో ఒకటి సింక్ అయింది. నీ పెళ్ళాన్ని నువ్వు బాగానే స్టడీ చేశావురా. మరి గత 2 సంవత్సరాలుగా ఇదే రొటీన్ పనిలో ఉందిగా. హలో, ఏంటండి ఏదో చెప్తున్నారు? ఈరోజు ఆ అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తున్నాను. అలాగా? మామూలుగా అయితే పెళ్లి కూతుర్ని డైరెక్ట్ గా పంపించమండి, కానీ మీరు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి పంపిస్తున్నాను. తెలుసండి, మీకు చాలా థ్యాంక్స్. ఏమీ లేదు, ఆ అమ్మాయి ఇక్కడికొస్తే మా అబ్బాయితో పాటు మా వాళ్ళు కూడా ఒకేసారి చూస్తారని మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను. ఇంకో విషయం మేడం, వచ్చే అమ్మాయికి జాబ్ చేయడం ఇష్టమంట, మరి మీకు? అయ్యయ్యో, మాకే అభ్యంతరం లేదు. మా ఆనంద్కి జాబ్ చేసే అమ్మాయిలన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయిలంటే చాలా ఇష్టం. సరే మేడం, కాసేపట్లో అమ్మాయి మీ ఇంటికి వచ్చేస్తుంది. అలాగే అండి, నేను మాట్లాడి మీకు కబురు చేస్తాను. అలాగేనండి.